హాయ్ హలో వెల్కమ్ టు టీవీ కార్తీక మాసంలో ఈ పూజ చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు పూజా విధానం మీకోసం కార్తీక మాసం ఇది ఒక రోజు పండుగ కాదు నెల రోజుల పండుగ కార్తీక మాసం అంతా ముందే పరగడుపున లేచి కృత్రిక నక్షత్రము అస్తమించేలో కానీ నదులలో కానీ తటాకాల్లో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే స్నానాలు గదిలో తప్పక తలస్నానం ఆచరించాలి అప్పుడేది కార్తీక స్నానం అవుతుంది తొమ్మిదవ తేదీనంటే దుర్ముహూర్తం లేని సమయంలో ఈ పూజను జరిపితే ఇంతవరకు ఆర్థికంగా ఎటువంటి బాధలైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇందుకు మీరు చేయవలసిన పని ఇందుకు మీరు చేయవలసిన పని సిరి సంపదలు నిచ్చు ఆ శ్రీ మహాలక్ష్మిని పూజించడం ముందుగా శుచిక స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి మంచి బట్టలు ధరించి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలి మహాలక్ష్మి పూజలో ముందుగా కొబ్బరికాయ చాలా ముఖ్యం కొబ్బరికాయ పవిత్రమైంది భగవంతుడికి ప్రీతిపాత్రం ఈ కొబ్బరికాయ అందులోను ఏకాక్షి కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పూజలో ఏకాక్షి కొబ్బరికాయను ఉపయోగిస్తారు పూజ గదిలో ఓ పళ్ళం తీసుకొని అందున అమ్మవారి హృదయ కమలం అంటే అష్టదళాన్ని గంధం కుంకుమలతో వేయాలి ఆ తర్వాత ఏకాక్షి కొబ్బరికాయని కమలంపై ఉంచి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి అటుపై అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని వస్త్రం తీసుకొని దానిపై ఓం హ్రీం క్లీం ఎం మహాలక్ష్మి స్వరూపాయ ఏకాక్షి నారికేలాయన మహా మమ సమృద్ధి కురుకురు స్వాహ అంటూ రాయాలి ఇప్పుడు ఏకాక్షి కొబ్బరికాయను ఈ ఎర్రటి వస్త్రంపై ఉంచి ఎర్రటి గులాబీలతో అమ్మవారి మంత్రం చెబుతూ గులాబీ రేఖలను ఒక్కొక్కటిగా కొబ్బరికాయపై వేయాలి ఆ తర్వాత గులాబీ రేఖలను తొలగించి కొబ్బరికాయను వస్త్రంతో చుట్టి ఉన్న కొబ్బరికాయను బియ్యం నింపిన పాత్రపై ఉంచాలి అటుపై మూల మంత్రం ఇలా జపించాలి ఓం హ్రీం శ్రీం క్లీం ఎం ఏకక్షాయ శ్రీఫలాయ భాగవతాయ విశ్వరూపాయ సర్వేశ్వరాయ త్రైలోక్యనాథాయ సర్వకార్యప్రదాయ నమ అని ముగించాలి ఉపవాసం ఉండి చేస్తే మరీ మంచిది మరుసటి రోజు అమ్మవారిని ఇరవై ఒకటి ఎర్రటి గులాబీలతో పూజ చేసి ఆ కొబ్బరికాయను ఇంటి సింహద్వారానికి కట్టాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సిరిల పంట పండుతుంది ఎవరెవరైతే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారో వారంతా ఈ పరిష్కారాన్ని పాటించి సత్ఫలితాలు పొందాలని భావిస్తున్నా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ